అనంతపురం జిల్లా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హిట్ రన్ చట్టం డ్రైవర్లకు శాపంగా మారిందని, వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివాలయంలోని బీబీసీఎల్ డిపో ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సహిత 106/2 హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని తీసుకొచ్చి డ్రైవర్లు రోడ్డు ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ప్రమాదాలు చేయాలని ఆలోచించాడని, అనుకోకుండా జరిగే ప్రమాదాలకు 15 జైలు శిక్ష విధించేలా ఆ చట్టం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం నుంచి స్టీరింగ్ డౌన్ పేరిట డ్రైవర్లు వాహనాలు నడపకుండా బంద్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు నారాయణ, రామకృష్ణ, హుస్సేన్, నూర్ బాషా, షఫీ, శంకరయ్య, అన్వర్ మరియు డ్రైవర్లు, క్లీనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీపీసీలు తరపున డ్రైవర్లు, క్లీనర్లు మేమంతా కలిసి మేము ఐకమత్యమై అందరము కలిసి స్థాయికి చేయవాలనేది కేంద్రము కలిసి మమ్మల్ని గుర్తించి ఆ జీవో తెచ్చిన దాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము నరేంద్ర మోడీ గారిని. డ్రైవర్లు, హెల్పర్లు మేము ఈరోజు స్థాయికి చేస్తున్నాము. ఈ పథకం ద్వారా డ్రైవర్లు, హెల్పర్లు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఈ పథకాన్ని రద్దు చేయాలి. డ్రైవర్ పుట్టకూడు కోసం జిల్లకు వస్తాడు,
డ్రైవర్ లక్షల లక్షలు తేవాలంటే ఎక్కడి నుంచి తెస్తాడు? దయచేసి మా బాధను మన్నించమని నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు గుర్తి హెల్పర్స్ డ్రైవర్స్ డిపిఎల్ డిపో.